ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? సో ముందుగా మనకి యాక్సియల్ లైన్ అనగానే మనకి చెప్పుకున్న మనం టూ చార్జెస్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి, అండ్ మిడ్ పాయింట్ని కూడా డైపోల్ తాలూకు మిడ్ పాయింట్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. సో తీసుకుందాం, ఒక డైపోల్ తీసుకుందాము, ఇదేమో మైనస్ క్యూ, ఇదేమో ప్లస్ క్యూ అని అనుకుందాం మనం. సో ఇది సెంటర్ ఓ అని అనుకుందాం, డైపోల్ తాలూకు సెంటరు. ఇక్కడ డిస్టెన్స్ ఏ, ఇదేమో డిస్టెన్స్ ఏ, మరి ఇదేమో ఈ లైన్ని మనం యాక్సెల్ లైన్ అని అందాం. మనం ఈ యాక్సెల్ లైన్ మీద మనం ఏదో ఒక పాయింట్ పి అని అనుకుందాం. ఈ పి అనే పాయింట్ దగ్గర మనకి ఎంత ఇంటెన్సిటీ ఉంది అనేది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది మనం ఫైండ్అవుట్ చేద్దాం అనుకుంటున్నాము మనం ప్రజెంట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే, ఈ పి అనే పాయింట్ దగ్గర ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పెట్టామని అనుకుందాం. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పెట్టేటప్పుడు మనకి ప్లస్ క్యూ ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది, ఎఫ్ ప్లస్ క్యూ. ద సేమ్ మేనర్ అదే టైంలో మనకి ఏం చేస్తుంది, మైనస్ క్యూ ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, అంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఎఫ్ మైనస్ క్యూ. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఏంటంటే ఎఫ్ ప్లస్ క్యూ ఇటు పనిచేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా ఈ ప్లస్ క్యూ కూడా ఇటువైపు పనిచేస్తుంది, ఈ మైనస్ క్యూ కూడా ఇటువైపు పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం చూసినట్లు కనుకైతే ఈ ప్లస్ క్యూ ఈ మైనస్ క్యూ ఎంత ఉంటుంది అని తెలియాలని అంటే మనకి డిస్టెన్సెస్ కావాలి. సో లెట్ వీఆర్ సపోజ్ టు బి దట్ ద పాయింట్ పి ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ స్మాల్ ఆర్ ఎట్ సెంటర్ ఆఫ్ ది డైపోల్. డైపోల్ తాలూకా సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఉందని అనుకుందాం మనం. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ మైనస్ క్యూ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే ఆర్ ప్లస్ ఏ, ఆర్ ప్లస్ ఏ డిస్టెన్స్లో ఉంటుంది. అదే ప్లస్ క్యూ నుంచి మనకి ఆర్ మైనస్ ఏ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. సో సెంటర్ నుంచి. సో అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం చేయాలి కాబట్టి, సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మనకి సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్ని మనకి ఫాలో అవుతుంది. సో కాబట్టి సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు, అకార్డింగ్ టు ద సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ, ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ. మరి ఈ ప్లస్ క్యూ ఎంత, ఈ మైనస్ క్యూ ఎంత, ఈ ప్లస్ క్యూ ఎంత చూద్దాం. ఈ ప్లస్ క్యూ ఇస్ ఈక్వల్ టు 1/4πε0 ఓకే క్యూ బై ఓకే ఆర్ స్క్వేర్. అక్కడ ఆర్ స్క్వేర్ అని అంటే ఆర్ ఎంత అని అంటే డిస్టెన్స్ ఎక్కడి నుంచి, ప్లస్ క్యూ నుంచి. ప్లస్ క్యూ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆర్ మైనస్ ఏ డిస్టెన్స్ ఉంది, ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. మరి ఈ మైనస్ క్యూ ఎంత అని అంటే సేమ్ 1/4πε0 క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఎందుకు, మైనస్ క్యూ నుంచి ఆర్ ప్లస్ ఏ డిస్టెన్స్లో ఉంది కాబట్టి. సో రిజల్ట్ ఏంటి, మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫాలో ద సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్. సూపర్ ఇంపోజిషన్ ప్రిన్సిపల్ని అది ఫాలో అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ. దెన్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిలో కామన్గా ఏముంది, క్యూ బై 4πε0 క్యూ బై 4πε0 కామన్గా ఉంది. క్యూ బై 4πε0 కామన్ తీయండి, కామన్ తీస్తే మనకి 1/r, చూడండి ఇక్కడ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ మైనస్ ఏ ఫస్ట్ది, ఈ ప్లస్ క్యూ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వేషన్ చేయాలి ఏంటి అని అంటే, ఇక్కడ మనకి సో మైనస్ క్యూ వల్ల మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం చెప్తున్నాం కాబట్టి ఇవి రెండు ఎలా ఉన్నాయండి చూడండి, ఇక్కడ ఫోర్సెస్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వీ విల్ బి రైట్ టు దట్ నెగిటివ్ సింబల్ అట్ హియర్, నెగిటివ్ సింబల్ని రాస్తాం ఇక్కడ. సో క్యూ బై 4πε0 ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై, చూడండి క్రాస్ ఇవి రెండు మల్టిప్లై చేసేయండి కిందని, ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. దీన్నే మనం క్రాస్ మల్టిప్లికేషన్ అని అంటాము. సో దీన్ని విడదీసినట్లు కనుకైతే క్యూ బై 4πε0 ఓకే దీన్ని విడదీస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2RA మైనస్, మైనస్తో కూడా మల్టిప్లై చేసి చేస్తున్నాను, మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2RA బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి
బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అని అంటే ఏబి హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం అలాగే ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇందులో ఆర్ స్క్వేర్ కి ఏ స్క్వేర్ కి ఏ స్క్వేర్ పోయింది రిమైనింగ్ ఏమి మిగిలింది 2RA plus 2RA plus 2RA plus 2RA 4RA అవుతుంది దట్ ఇస్ ఈక్వల్ టు q by 4 pi epsilon naught into ఓకే 4RA by r square minus a square హోల్ స్క్వేర్ ఓకే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఈ మూమెంట్ డైపోల్ మూమెంట్ p is equal to 2a into q సో కాబట్టి దీని ఎలా రాస్తానో చూడండి దీని 2 into 2a కింద రాసుకుంటాను నేను సో 2 into ఓకే 2a 2 into 2a 4a అవుతుంది into q into ఇంకేం మిగిలింది ఇక్కడ r మిగిలింది కాబట్టి r by c by 4 pi epsilon naught into r square minus a square all square ఇప్పుడు మనకి ఇక్కడ 2aq ని ఏమని రాసుకోవచ్చు p అని రాసుకోవచ్చు రాసుకున్నట్లు గనుక అయితే సో ఇక్కడ మనకి e is equal to ఓకే 2 into p into r 2 into p into r by 4 pi epsilon naught into r square minus a square all square అయితే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఎప్పుడు కూడా డైపోల్ లెంగ్త్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏ వాల్యూ ఆల్వేస్ వెరీ మచ్ లెస్ దన్ దట్ ఆఫ్ r అంటే మనం పాయింట్ ని ఎక్కడో తీసుకుంటాం కాబట్టి కంపేర్ విత్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ r r తో కంపేర్ చేస్తే a ఇస్ నెగ్లిజిబుల్ ఇఫ్ ఒకవేళ r ఇస్ మచ్ గ్రేటర్ దన్ a అయితే దెన్ వి నెగ్లెక్ట్ ది a వాల్యూ నెగ్లెక్ట్ చేసుకోవచ్చు దెన్ ఇస్ ఈక్వల్ టు 2PR by okay 4 pi epsilon naught into r square whole square ఎంత అవుతుంది r power 4 r కి పోయినట్లు గనుక అయితే is equal to 1 by 4 pi epsilon naught 2p by r cube this is the electric field intensity on axial line okay axial line మీద డైపోల్ తాలూకు axial line మీద ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అని అంటే యాక్చువల్గా అయితే ఇదే ఎందుకనంటే మనం ఇక్కడ వీఆర్ నెగ్లెక్టింగ్ ద ఏ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాము బట్ ఒకవేళ ఏ వాల్యూ నెగ్లెక్ట్ చేయలేనట్లయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాము ఏ వాల్యూ నెగ్లిజిబుల్ అని అనుకోండి ఒకవేళ ఏదైనా ఎంసెట్లో ప్రాబ్లమ్స్ అవి ఇచ్చేటప్పుడు ఏ వాల్యూ నెగ్లిజిబుల్ అని చెప్పేసి ఇచ్చాడని అనుకోండి దెన్ వీ యూస్ టు దిస్ ఫార్ములా అదర్వైజ్ వీ విల్ బి యూస్ టు ది 2πr/4πε0 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఫార్ములా అదే అండి థ్యాంక్ యూ